నిత్యం ప్రజల యొక్క ప్రాణాలకు ముప్పు కలిగే విధంగా వీధి కుక్కల దాడులు జరుగుతున్న విషయం మనకందరికి తెలిసిందే. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇనిషియేటివ్ తీసుకునేసి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనం చేస్తా ఉన్నాం. రోజు కుక్కల దాడులు జరుగుతూ చిన్నారులు గాయపడుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవటంలో నివారించటంలో ఘోరంగా విఫలమవుతున్నారనే మాట స్పష్టం. నిన్న హనుమకొండలో MGM హాస్పిటల్లో హాస్పిటల్ ఆవరణలో ఒక పసికందును కుక్కలు తినేయడం అనేది హృదయ విదారకమైన దృశ్యంగా నేను మనం చేస్తా ఉన్నా. ఆ పసికందు మగబిడ్డన ఆడబిడ్డన గుర్తించలేనంతగా ఆ లేత శరీరాన్ని తినేసి ఛిద్రం చేయటం జరిగింది. ఆ దృశ్యం ఎంత హృదయ విదారకంగా ఉంటుందో ఆలోచించుకోవాలన్న మాట మనం చేస్తా ఉన్నాం. ఆసుపత్రి ఆవరణలోకి కుక్కలు ఎలా వచ్చాయి, అధికారులు సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నామన్నమాట మనం చేస్తా ఉన్నాం. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి దామోదర రాధానరసింహ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. తత్సంబంధితమైన ఒక లేఖను కూడా ఇప్పుడు పంపించడం జరుగుతుందన్నమాట కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. జూలై 12 ఇబ్రాహింపూల్ రాయపూల్ గ్రామంలో కుక్కల దాడికి గురైన కృష్ణ గౌడ్ అనే 4 సంవత్సరాల బాలుడు నిన్న నీలోఫర్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. అతడు ఎంబడే లోకల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు క్వారంటీన్కి పంపించడం జరిగింది. క్వారంటీన్ నుంచి ఆ బాలుడి పరిస్థితి విషమిస్తుంటే నీలోఫర్ హాస్పిటల్ పంపించడం జరిగింది. ఆ తర్వాత నీలోఫర్ హాస్పిటల్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ చేసి పంపించిన తర్వాత మళ్ళా ఆ బాలుడి పరిస్థితి విషమమై మళ్ళా నీలోఫర్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నిన్న అతడు ఆ బాలుడు మరణించడం జరిగింది. నార్సింగ్ పరిధిలోని ఖానాపూర్లో 7 సంవత్సరాల వికలాంగ బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉంటే తల్లిదండ్రులేమో కూలీనాలు చేసుకుంటానికి పోయారు. వాళ్ళ సోదరిమణులు బయట ఆడుకుంటున్నారు. ఆ కుక్క లోపలికి పోయేసి అతన్ని గాయపరచడం జరిగింది. అతడు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. వికలాంగ బాలుడు కుక్కల మీద దాడి చేస్తుంటే పరిగెత్తలేడు. ఎంత హృదయ విదారకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1 జిహెచ్ఎంసి పరిధిలోని బాలానగర్లో వీధి కుక్కలు దాడి చేసి 21 మంది పిల్లలను గాయపరచడం జరిగింది. అదేవిధంగా ఒకరోజు అటు ఇటు ముస్తాబాబాద్ మండల్ రాధన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లో 75 సంవత్సరాల రుద్రురాలిపై కుక్కలు దాడి చేసి ఆమె పొట్టను తినేయడం జరిగింది. ఆ విధంగా రుద్రురాలు మరణించడం జరిగింది. దీనిపై
గతంలో ఒక 2వ తేదీన ఆగస్టు 2నే దానకిషోర్ గారికి వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ గారికి కూడా ఒక లేఖ పెట్టడం జరిగింది. 3వ తారీఖు నాడు నేనే స్వయంగా ఇక్కడ ప్రెస్ మీట్ లో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అసలు ఎందుకు పట్టించుకోవటమో అర్థం కావటం లేదు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఏ సభ్యుడు కూడా ప్రజలకు ఈ ఇబ్బంది ఏర్పడుతుంది అనే విషయాన్ని మాట్లాడకపోవటం అది శోచనీయమైన విషయంగా కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆగస్టు 2వ తేదీన గౌరవ హైకోర్టు కూడా షూమోటోగా పేపర్లలో వచ్చిన విషయాలను దృష్టిలో పెట్టుకుని షూమోటోగా కేసును స్వీకరించి కన్సర్న్ అథారిటీస్కి అనేసి ఆదేశాలు ఇచ్చినా కానీ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు శూన్యమనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇది చాలా బాధాకరం. అసలు ఈ ఈ అధికార యంత్రాంగం ఈ విషయంలో నిద్రావస్థలో ఉందా? ఇప్పుడే గూగుల్ జిఐ సిస్టమ్ తోటి మ్యాపింగ్ సిస్టమ్ తోటి మనము ఎక్కడెక్కడ ఇండ్లు ఏ విధంగా ఉన్నాయి దాన్ని మ్యాపింగ్ చేసి దానికి నంబరింగ్ కేటాయిస్తామని చెప్తున్నాం, ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొస్తామని చెప్తా ఉన్నాం, గొప్పగా చెప్తా ఉన్నాం. కానీ అదే మ్యాపింగ్ ద్వారా అదే వ్యవస్థను వినియోగించుకొని కుక్కలు అనేది ఎక్కడెక్కడ విచ్చలవిడిగా తిరుగుతున్నావో అది తెలుసుకునే దశలో ఈ ప్రభుత్వ యంత్రాంగం లేదా, ఈ మున్సిపల్ యంత్రాంగం లేదా, ఈ జిహెచ్ఎంసి యంత్రాంగం లేదా అని నేను ప్రశ్నిస్తాను. మీరు ప్రాపర్టీ ట్యాక్స్ను పెంచుకోవటము, ఆర్థిక వనరులను పెంచుకునే వైపు దృష్టి కాకుండా ప్రజల ప్రాణాలను రక్షించే వైపు కూడా దృష్టిని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉంది. రోజు ఒక దగ్గర చూస్తే ప్రతి రోజు యాక్సిడెంట్స్ లో మరణించే సంఘటనలు పెరుగుతూ ఉన్నాయి. హత్యలు జరిగే సంఘటనలు అనేది రోజు రోజు ఉద్యోగం లేస్తే టీవీ చూస్తే ఈ సంఘటనలు కనబడతా ఉన్నాయి. నేను మనవి చేసేది ఏంటంటే గతంలో ఈ పీరియడ్ లో ఇంత జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అంతకంటే తక్కువ జరుగుతున్నాయి అనేసి ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజ్. మనం అటువంటివి జరగకుండా ఏం చేయాలి? ఒకవేళ ఓవర్ స్పీడ్ గా ఎవరైనా కారు నడిపినా బైక్ నడిపినా కానీ ఎందుకు నియంత్రించలేకపోతున్నాము? యాక్సిడెంట్ జరగకముందే ఆ వెహికల్ ఆ విధంగా మూవ్ కాకుండా ఎందుకు మనం చర్యలు తీసుకోలేకపోతున్నాము? ఆ దిశలో ఆలోచించాల్సిందిగా, ఆ దిశలో మనసు పెట్టాల్సిందిగా అధికారులను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ప్రజా సమస్యలపై మనం సరిగా స్పందించకుంటే అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వం ఉపేక్షిస్తే దాని ప్రభావం పార్టీపై ప్రభుత్వంపై కూడా పడుతుందనే మాట నేను సమన్వయంగా మనవి చేస్తూ ఉన్నాను. వీధి కుక్కల నియంత్రణ బాధ్యతలను స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ చేపట్టాలి. ఈ నియంత్రించే వ్యవస్థను పటిష్టం చేయాలనే మాట మనవి చేస్తూ ఉన్నారు. కుక్కల దాడిలో మరణించిన కుటుంబాలకు ఆయా స్థానిక సంస్థల నిధుల నుండి ఓళ్ళ పంచాయతీ అంటే పంచాయతీ గ్రామపై, లేకుంటే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, లేకుంటే మున్సిపల్ కార్పొరేషన్ అంటే మున్సిపల్ కార్పొరేషన్, ఆ సంస్థల యొక్క నిధుల నుండి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి పరిహారం ఇవ్వాలి. అసలు వాళ్ళ గురించి అడిగే నాదుడ లేకుండా పోతున్నాడు.
అదే విధంగా ఎవరైనా గాయపడితే ఆ కుటుంబాలకు 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలన్నమాట. నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది ఇవాళ వచ్చింది, అది పంపించి దీనిపై ఎంక్వైరీ చేయండి. ఆసుపత్రి ఆవరణలో కుక్కలు వస్తుంటే సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తున్నారు? మేడం చాలా దగ్గరలో ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీకి పోయినా, హాస్టల్కి పోయినా, గాంధీ హాస్పిటల్కి పోయినా కానీ చెత్తా చెత్తా అట్లా కుక్కలా వేసిస్తారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఆసుపత్రి అనేది క్లీన్గా ఆవరణ మొత్తం వార్డులలోనే కాకుండా ఆవరణ కూడలే క్లీన్గా ఉండే ప్రయత్నం చేయాలి. అసలు ఆ పసికందు అనేది అప్పుడే జన్మించినటువంటి, దగ్గర దగ్గర అప్పుడే జన్మించిందనే మాట మాట్లాడుతున్నారు. ఆ పసికందు అనేది ఎట్లొచ్చింది అక్కడికి? ఇలా బయట నుంచి తీసుకొచ్చిందంటే బయట నుంచి తీసుకొస్తుంటేనే ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తున్నారు? అంటే ఆసుపత్రుల నిర్వహణ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో ఇది స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు అధికారుల వైఫల్యం, అధికారికుల వైఫల్యం చెందితే ప్రభుత్వం అనేది దాని మీద యాక్షన్ తీసుకోవాలి. నేను ఇంతకు ముందే మనవి చేసిన ఇంత దారుణమైన సంఘటన అసెంబ్లీ నడుస్తున్న టైంలోనే ఆ వృద్ధం 70 సంవత్సరాల వృద్ధ మహిళ మీద దాడి చేసి కడుపును అనేది తినేస్తే చనిపోయిందన్న వార్త వచ్చింది. ఆ వార్త మీదలే ఏ శాసనసభ్యుడికి ఎందుకు స్పందన లేదు? హైకోర్టు అనేది సుమోటోగా తీసుకునేసి విచారించింది, కానీ అసెంబ్లీ ఎందుకు స్తబ్దత వహించింది ఆ విషయం మీద? ప్రజా ప్రతినిధులు ఉండే అసెంబ్లీలో అటు ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ విపక్షం కానీ ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే ప్రజల మాన ప్రాణాల మీద మీకు ఆ శ్రద్ధనా? ఇది లోపం అనేది స్వపక్షంది కాదు, ప్రభుత్వంది కావచ్చు, ప్రతిపక్షంది కావచ్చు. ప్రతిపక్షం బాధ్యత ఏంది? ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే ఎంబడే రేట్ చేయాలి, అసెంబ్లీని వేదికగా వాడుకోవాలి. మీరు ఒకరి మీద ఒకరు ఆరోపించడానికి తప్పించి ఈ ప్రజలకన్నది ఈ విధంగా జరుగుతుంటే దీని మీద ఎందుకు స్పందించలేదు? ఇది మీ వైఫల్యం కాదా? ప్రజాప్రతినిధులుగా మనము సిగ్గుపడాల్సిందేగా కదా? థ్యాంక్ యూ.